పొలిటికల్ సటైరికల్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. అధికార పార్టీలని టార్గెట్ చేస్తూ ఆ రోజుల్లో చాలా సినిమాలు వచ్చాయి. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా మళ్ళీ ఈ పరంపర ఆర్జీవితో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ విషయంలో వర్మ ముందుంటారు. అయితే వర్మ సినిమాలకు బజ్ రిలీజ్ అయిన 2-3 రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఓ స్టార్ హీరో ఇలాంటి పొలిటికల్ పంచులతో మూవీ చేస్తే ఆ బజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ పని మీదే నటసింహం నందమూరి బాలయ్య ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో వస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాలకృష్ణతో దర్శకుడు గోపీచంద్ మాలినేని చేపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ లోని వర్తమాన రాజకీయాలని టార్గెట్ చేసే పనిగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఇక పాపులర్ బుర్రసాయి మాధవ్ రచించిన కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరోక్షంగా టార్గెట్ చేసే పనిగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల ముందు బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీని చేసి ఆ మూవీలో పొలిటికల్ సెటైర్ ఉండేలా ప్లాన్స్ ఇప్పటికే బాలయ్య ఇచ్చిన సూచనతో బోయపాటి ఒక పవర్ఫుల్ రాజకీయ స్క్రిప్ట్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. చూడాలి మరి బాలయ్య ఎలాంటి వివాదాస్పద సినిమాలతో వస్తారో. హాయ్, దిస్ ఈస్ యువర్ శగ్నేష్ లివన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్.